ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరలేపుతోంది. పిఎస్సి చైర్మన్గిరి అనేది 1966 నుంచి, అంటే సుమారు 60 ఏళ్లుగా విపక్షాన్ని కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తుంది. 1920ల కాలం నుంచి, అంటే బ్రిటిష్ వారి కాలంలోనే మొదలైనటువంటి ఈ విధానాన్ని ఆ తర్వాత కూడా కొనసాగిస్తూ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికి కూడా పిఎస్సి చైర్మన్ విధానాన్ని కొనసాగిస్తూ దాన్ని విపక్షాన్ని కట్టబెట్టే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అన్ని రకాల ఖర్చులకు సంబంధించి ఆదాయ వ్యయాల్ని పరిశీలించే అవకాశాన్ని విపక్షానికి ఇస్తుంటారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. విపక్షానికి పిఎస్సి ద్వారా ప్రభుత్వం మీద కాసింతైనా పర్యవేక్షణ చేయడానికి, ఏం జరుగుతుందో తెలుసుకునే దానికోసం అవకాశం ఉండేలా, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయం మీద పూర్తిగా పరిశీలించేందుకు విపక్షానికి పిఎస్సి రూపంలో అవకాశం ఇస్తారు. దీనికి 10% విపక్ష హోదా కట్టబెట్టడానికి ఎటువంటి సంబంధం లేదు. ఉదాహరణకి 2014లో భారత పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి విపక్ష హోదా దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికి కూడా విపక్ష హోదా ఇవ్వలేదు. అలాంటి సమయంలో కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పిఎస్సి చైర్మన్ గిరిని మాత్రం కాంగ్రెస్ పార్టీకే అప్పగించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి లాంటి వాళ్ళు ఆ పదవిని నిర్వహించారు. అంటే విపక్ష హోదాతో సంబంధం లేకుండా, ఓట్లు సీట్లతో ఎటువంటి ప్రమేయం లేకుండా పిఎస్సి చైర్మన్ అనేది విపక్షంలో ఉన్న పెద్ద పార్టీకి అప్పగించడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించింది. కానీ తొలిసారిగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నమైన ధోరణిలో వెళ్తోంది. పిఎస్సి చైర్మన్ విషయంలో ఏకంగా పోటీకి సిద్ధమవుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరమైన విషయం కాదు. ఇప్పుడు మాదిరే చంద్రబాబులానే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పిఎస్సి చైర్మన్ విషయంలో పోటీ పెట్టుంటే పయ్యావుల కేశవ్ గెలిచటోరా? అప్పట్లో వాళ్ళకు కూడా 18-20 మంది మించి సభ్యులు లేరు. 155 మంది పైబడినటువంటి మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉంది. అయినా సరే పిఎస్సి విషయంలో ఎన్నిక కాకుండా ఏకగ్రీవంగా పయ్యావుల కేశవ్కి చైర్మన్, ఆ పార్టీ తరఫున కొందరు ఎమ్మెల్యేలకి అవకాశం, ఎమ్మెల్సీలకి కమిటీలో చోటు, అన్నీ కల్పించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉంది. దానికి భిన్నంగా తొలిసారిగా పాలకపక్షంలో భాగంగా ఉన్న జనసేన నాయకుడు పులపర్తి ఆంజనేయులకి పిఎస్సి చైర్మన్ గిరిని కట్టబెట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు, దేశవ్యాప్తంగాను ప్రజాస్వామ్య పరంగాను ఏమాత్రం ఆహ్వానించాల్సిన విషయం కాదు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ప్రభుత్వ పక్షంలో అందరికీ ఉంటుంది. కానీ ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు దాన్ని చెక్ చేసి, అవసరమైతే కాగ్ రిపోర్ట్లు, పర్యవేక్షణ సంబంధించినటువంటి ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి నివేదికలు పరిశీలిస్తూ అన్నింటి మీద వ్యాఖ్యానించి రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం పిఎస్సికి ఉంటుంది. అలాంటి పిఎస్సి చైర్మన్ గిరి కూడా పాలకపక్షంలోని ఒక సభ్యుడికి కట్టబెట్టడం అనేది ఏమాత్రం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఇది చంద్రబాబు లేపుతున్నటువంటి ఒక దుస్సంప్రదాయానికి ఆరంభంగా మనం భావించాల్సి ఉంటుంది. రేపొద్దున ఎవరు అధికారంలోకి వస్తే, ఎవరు గద్దెనెక్కితే వాళ్ళల్లా తమకున్న బలాన్ని ఉపయోగించి పిఎస్సి విపక్షాన కాకుండా తామే సొంతం చేసుకునే పరిస్థితి వస్తే ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం సరైనటువంటి తగినటువంటి విషయం కాబోదు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. పిఎస్సి చైర్మన్ విషయంలో పునరాలోచన జరగాలి. పాలక విపక్షాల మధ్య సమన్వయం ఉండాలి. ఒక సంప్రదాయబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో కలిసిమెలిసి సాగాలి. అదే ఎవరికైనా మంచిది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నష్టపోవచ్చు, రేపు మరొకళ్ళు నష్టపోవచ్చు. అలాంటి పరిస్థితి మాత్రం ప్రజాస్వామ్యంలో ఎవరికి శ్రేయస్కరం కాదు. కాబట్టి పునరాలోచన చేస్తారా? లేకుంటే ఎన్నిక జరిపి ఉన్న బలాన్ని ఉపయోగించుకుని పిఎస్సి చైర్మన్ గిరిని సొంతం చేసుకుని విపక్షాన్ని ఇరుకుని పెట్టాలన్న ప్రయత్నంలో ప్రజాస్వామ్యానికి తిలోత కలిచే పనిచేస్తారా చూద్దాం. మరి రేపే పోలింగ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే నామినేషన్లు కూడా వేశారు. వీటన్నిటి ప్రక్రియ చూస్తుంటే అధికార పక్షం తనకున్న బలాన్ని ఉపయోగించుకుని పూర్తిగా అన్ని సంప్రదాయాలని బుల్డోజ్ చేసే రీతిలో ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.